అవకాడో అవిసె గింజల పుడ్డింగ్కి కావలసిన పదార్థాలు: అవకాడో, కోకో పౌడర్, కొబ్బరి తురుము, బెల్లం తురుము, అవిసె గింజలు. అవకాడో అవిసె గింజల పుడ్డింగ్కి కావలసిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో స్వీట్ రెసిపీ. అవును, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం అవకాడో కట్ చేసుకుందాం. ఓ, ఈజీగానే అయిపోతున్నట్టుంది. ఇవాళ కొంచెం ఈజీగానే, పని కష్టమైంది. వావ్, ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేకపోతే అవకాడో బాగుందా? అవకాడో బాగుంది. లేదండి, బాగా చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. మరి అవకాడో మీద తోసేస్తే ఎలాగా అంటే, నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే బాగుంటుంది. అవకాడో పుడ్డింగ్ కాబట్టి, అండ్ అవకాడో ఎలా యూజ్ అవుతుందండి? మనం హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యా, సో అవకాడో మనకి బేసిక్గా మనం ఏమేం ఫ్యాట్ తింటామో అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి హార్మోన్స్కి. అది మంచి కొవ్వు పదార్థం అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని అంటారు, సారీ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అలాంటి పదార్థాలు ఉన్న, కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తింటే మంచిది. సో అవకాడో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రిచ్, సో మంచిది అట్లా. సో మనం చూస్తే దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ మంచి ఫ్యాట్ ఏంటంటే, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి కోకోనట్లోనే ఉంటుంది. అది కూడా మనకు మంచిది. సో అందుకే మనం దీంట్లో కోకోనట్ వాడుతున్నాం అన్నమాట. సో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుంది అంటే, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది, అది బేసిక్గా ఎక్కువగా మేల్ హార్మోన్ అన్నమాట. సో అది మనకి బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చెప్పినట్టు ఓన్లీ ఫీమేల్కే కాదు, మేల్కి కూడా చాలా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ గానే ఉంటుంది కదా, ఇద్దరికి సేమ్ ఉంటాయి కదా మెయిన్ ఇంబ్యాలెన్స్ అనేది? అంటే సేమ్ అంటే సేమ్ ఉండదు. సో మేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సో టెస్టోస్టిరాన్ అనేది మేల్ డామినేటింగ్ హార్మోన్ అన్నమాట. సో అది కూడా మనకి నార్మల్ లెవెల్స్లో ఉందా లేదా అని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. లైక్ మెన్ హ్యావ్ టు చెక్ ఇట్. ఎస్ట్రోజెన్ అనేది కొంచెం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన హార్మోన్. సో అది మనకి కరెక్ట్ లెవెల్స్లో ఉందా లేదా చూసుకోవాలి. మనం ఎంత మంచి ఫ్యాట్స్ తీసుకుంటే అంత మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది చెడు కొవ్వు పదార్థాలు తీసుకుంటే ఇంకా ఆబ్వియస్లీ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు అవకాడో కట్ చేసుకున్నాం కదా అశ్విని, సో బెల్లం తురుముకుందాం మనం ఇప్పుడు. తొందరగా చేయండి, తినేస్తా. సో అన్ని మనం జస్ట్ పుడ్డింగ్ లాగా మనం జస్ట్ గ్రైండ్ చేస్తాం కాబట్టి, సో జస్ట్ పుడ్డింగే కాబట్టి మనం ఎక్కువగా గ్రేట్ చేసుకునే అవసరం లేదు కదా, కటింగ్ అనేది కొంచెం లైట్ గా చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం మనం మిక్సీ చేస్తాం కదా, సో అందుకే అది ఈజీగా గ్రైండ్ అవుతుందని మనం తురుముకుంటున్నాం. సో జనరల్ గా పుడ్డింగ్ అంటే ఎగ్ యూస్ చేస్తూ ఉంటారు కదా చాలా వాటిలో, ఇది వితౌట్ ఎగ్. యా, ఇది వితౌట్ ఎగ్. సో మనకి ఎగ్ రిప్లేస్మెంట్ అవకాడో. అవకాడో, యా. సో అయిపోయింది అశ్విని, బెల్లం తురుముకున్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలి. అవిసె గింజలు ఇంకా వేయించాల్సిన అవసరం అవేం లేవా? ఆహా, అదంతా ఏమీ అవసరం లేదు. సో జస్ట్ అట్లాగే ప్లెయిన్గా రా అవిసె గింజలే వేస్తాం. ఓకే, మనం ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకుంటాం. సో అవిసె గింజలు కూడా వాడుతున్నారు కదా దీంట్లో, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో అవిసె గింజలు మనకి లిగ్నెన్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది దాంట్లో, న్యూట్రియంట్. సో అది చాలా హెల్ప్ఫుల్ మనకి. ఎస్ట్రోజెన్ అని చెప్పాను కదండి హార్మోన్. సో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే తక్కువ అవ్వడమే కాదు, ఎక్కువ అయినా కూడా ప్రాబ్లమ్.
అది. సో ఎక్కువ ఎస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటే అప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉన్న లిగ్నిన్స్, అంటే అవిసె గింజల్లో ఉండే లిగ్నిన్ కాంపోనెంట్ అనేది కొంచెం తగ్గించి నార్మల్ లెవెల్ కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో అవిసె గింజలు వేసుకున్నాం కదా మనం, ఇప్పుడు కోకో పౌడర్ వేసుకుంటున్నాం. సో అన్స్వీటెండ్ ఆ న్యాచురల్ 100% కోకో పౌడర్ అయితే బెస్ట్ మనకి. కంపల్సరీ వేసుకోవాలా ఇది? కంపల్సరీ అని ఏం కాదు, సో జస్ట్ టేస్ట్ కోసం, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇస్తుంది మనకి. సో కోకో పౌడర్ సో అలా మంచిది మనకి. కొంచెం వాటర్ వేసుకుందాం. మనం వాటర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పాలు అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కూడా అది కూడా వేసుకోవచ్చు. అది ఇంకా మనకి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పాను కదండి, అది ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఆ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది నార్మల్ చేస్తుంది. ఓకే, పుడ్డింగ్ కాబట్టి కొంచెమే వేసుకుంటాం, ఎక్కువ వేసుకుంటాం. అయిపోయింది అశ్విని, జస్ట్ సర్వ్ చేసేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయింది అశ్విని. ఓకే, చాలా ఈజీ. ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా? లేదు, అయిపోయింది. ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ మనకి. సో ఎక్కువగా ఇది ఎస్ట్రోజన్ లెవెల్స్ హై అయితే మనం యూనో జాగ్రత్త పడాలన్నాను కదా. సో మెన్లోకి ఎస్ట్రోజన్ లెవెల్స్ హై అవ్వకూడదు, టెస్టోస్టెరోన్ లెవెల్స్ లో అవ్వకూడదు. సో ఇది బేసికల్గా మనకి మోర్ మేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అవిసె గింజలు ఎస్ట్రోజన్ హై లెవెల్స్లో ఉంటే నార్మల్కి తీసుకురావడం హెల్ప్ చేస్తుంది. కోకోనట్ ఏమో మన కొబ్బరి ఏమో టెస్టోస్టెరోన్ తక్కువ ఉంటే నార్మల్ లెవెల్స్కి తీసుకురావడం ట్రై చేస్తుంది. ఓకే, అలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, అలా కొబ్బరి వేసుకుందాం. రెడీ అయిపోయింది అశ్విని, అవకాడో అవిసె గింజల పుడ్డింగ్. ఓకే, రెడీ అయిపోయింది అవకాడో అవిసె గింజల పుడ్డింగ్. సో చాలా ఈజీగా అయిపోయింది, ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నాను పుడ్డింగ్ అంటే, చాలా ఈజీగా అయిపోయింది. సో టేస్ట్ చేసేస్తాను, అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో అవిసె గింజల పుడ్డింగ్కి కావలసిన పదార్థాలు: అవకాడో, కోకో పౌడర్, కొబ్బరి తురుము, బెల్లం తురుము, అవిసె గింజలు. అవకాడో అవిసె గింజల పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా అవకాడో కట్ చేసుకోవాలి, తరువాత బెల్లం తురుముకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న అవకాడో ముక్కలు, బెల్లం తురుము, కొబ్బరి తురుము, అవిసె గింజలు, కోకో పౌడర్ కలిపి అంతా మిక్సీ పట్టుకోవాలి. చివరిగా కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము అవిసె గింజలతో గార్నిష్ చేసుకుంటే అవకాడో అవిసె గింజల పుడ్డింగ్ రెడీ.